అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రను అక్కడి ముఖ్యమంత్రి వారి కార్యకర్తలతో అడ్డుకున్నందుకు వ్యతిరేకంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయుల గౌడ్ మాట్లాడుతూ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్న సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనలతో బెంబేలెత్తిపోయిన బీజేపీ గుండాలు అస్సాంలోని సోనిత్పోర్ జిల్లాలో దాడికి పాల్పడ్డారు. బీజేపీ కార్యకర్తలు గుండాలు చేసిన దాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలని అన్నారు. రాహుల్ గాంధీ పైన జరిగిన దాడి ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జ్యోతి సురేష్ నాయక్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, నర్సాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్, నర్సాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, నర్సాపూర్ పట్టణ ప్రెసిడెంట్ రషీద్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామగౌడ్, మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు శివప్రసాద్ గౌడ్, నర్సాపూర్ మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ గౌడ్, పలువురు నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ భావి ప్రధాని దేశం కోసం, దేశ సమున్నత కోసం, దేశ రక్షణ కోసం ఈ ప్రజల ఆకాంక్ష మేరకు భారతదేశం చల్లగా ఉండాలని, అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని న్యాయయాత్ర చేస్తుంటే ఓర్వని బీజేపీ గుండాలు ఈరోజు రాహుల్ గాంధీ గారి ప్రజల్లో వారి ఆకర్షణకు అవుతుంటే ఓర్వలేక ఈరోజు మతం పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో చిచ్చుపెట్టి వారిని యాత్రను అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనియేయడం అని చెప్పక తప్పదు. అందుకోసానికే మేమందరం కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క ఇంటింటికి పోయి కడప కడపకెళ్ళి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కోసానికి భారత్ జోడో అయితేనేమి, భారత్ న్యాయయాత్ర అయితేనేమి వివరించి చెప్పి ఈరోజు రాబో పార్లమెంట్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో మెదక్ ఎంపీతో పాటు తెలంగాణ ప్రాంతంలో అన్ని ఎంపీ సీట్లు కూడా అత్యధికంగా గెలవడానికి ఆస్కారం ఉంది. అందుకోసానికే బీజేపీ పార్టీ భయపడి ఈరోజు తర్వాత కులాల పేరుతో, మతాల పేరుతో, గుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్ని విచ్ఛిన్నం చేసి ఈరోజు రాహుల్ గాంధీ యాత్రను అడ్డుకోవడానికి పెద్ద కుట్ర పన్నుతుంది. అందుకోసానికే రాహుల్ గాంధీ అంటే ప్రజల గుండె చప్పుడు, రాహుల్ గాంధీ అంటే దేశ సంపద, వారి కుటుంబం అంటేనే ఈ దేశ సంపద. అందుకోసానికే తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, రాహుల్ గాంధీ యాత్ర ఒక రోజు అడ్డుకుంటే ప్రజలు ఈ రోజు తిరగబడి రాబో పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్పి ఖచ్చితంగా ఈ దేశంలోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అవలసిన ఆవశ్యకత ఏర్పడదు. అందుకోసానికే దేశ ప్రజలందరూ కూడా, కార్మికులు, కర్షకులు, యువకులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు కూడా తర్వాత అండగా ఉండేది రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ. అందుకోసానికి ఖార్గే గారి నాయకత్వాన ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయదంభం మోగిస్తుందని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబానికి ఎప్పుడూ అండగా